జిల్లాలలో పర్యటన చేసి రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని ఏ రైతులకు పెట్టుబడిస్తా నేనాల. కానీ వాళ్ళ వాళ్ళు రైతు బాధ మొదలుపెట్టిన తర్వాత సాగులేని భూములకు ప్రధానంగా నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ దిగుబడులకు సంబంధించినటువంటి అంశము. ఇక్కడ గడ్డి విత్తనాలు ఎట్లయినా సరే ఏమేమి లోపాలు ఉన్నాయి, మనం సీడ్ ముందు తీసుకెళ్ళాలి అందించాలి అని అంటే రైతు బాధలు ఎప్పుడు రైతు భరోసా సంబంధించి ఏదైతే ఆనాడు రెగ్యులేషన్లు సాహిర్ గారు అవర్ అనుభవంలో ముందస్తుగా ప్రచారం చేస్తారు, కానీ ఏదైనా ఒక మంచి ఫీల్డ్ వస్తే మాత్రం అక్కడ కొంచెం షో చేసి దాన్ని పబ్లిసిటీ చేసుకొని మిగిలిన రైతులను కూడా గొడవ చేసినటువంటి పరిస్థితులు చేస్తున్నాం. ఖచ్చితంగా మాకున్నటువంటి మ్యాన్ పవర్, మాకున్నటువంటి రైతులతోటి ఉన్న సత్సంబంధాలు అన్నిటిని కూడా వాడుకొని ఖచ్చితంగా ఈ మీరు చెప్పినటువంటి సూచనను చేస్తాం. మాకు కూడా సంబంధించినటువంటి ఇతర సంస్థ వాళ్ళు ప్రైవేటు ఈ పోటీతత్వంలో ఖచ్చితంగా విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి విత్తనాలను రైతులకు అందించాలనేటువంటి ఆలోచనలో భాగంగా అన్ని జిల్లాలలో జిల్లాలో ఉన్నటువంటి సహకార సంఘాల చైర్మన్లు, సహకార సంఘాల సీఈఓలు, అట్లాగే ఆర్ఓస్ వాళ్ళు, అగ్రికల్చర్ అధికారులు అందరితో కలిసి జిల్లా కలెక్టర్ ఆఫీసులలో సమావేశాలు ఏర్పడేస్తా ఉన్నాను. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే విత్తనాభివృద్ధికి సంబంధించినటువంటి విత్తనాలను రైతులకు అందించడంలో సహకార సంఘాల పాత్ర, వ్యవసాయ అధికారుల పాత్ర 2014 కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి నుంచి 2014 తర్వాత కొంత పరిస్థితులలో మార్పులు వచ్చి కొంత దూరం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ మా సంస్థ విత్తనాలు రైతులకు అందించే ప్రయత్నంలో భాగంగా ఈ జిల్లాకు వచ్చేసరికి, జగిత్యాల జిల్లాకు వచ్చేసరికి పెద్దలు మాజీ మంత్రి ఎంఎస్సీ జీవన్ రెడ్డి గారి సలహా సూచన మేరకు ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. మా విద్యార్థి ఈ ద్వారా రైతాంగానికి అనేక రకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలు పుట్టగొడుగులు ఉండి రకరకాలమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలను ప్రకటనతో ముందుకు వచ్చి వారి సొంత వెరైటీలను సొంత రీసెర్చ్ చేసుకొని అట్లాంటి రకమైన విత్తనాలను రైతులకు తీసుకొచ్చి ఇచ్చి అనేక దగ్గర పంట రాక ఒకవేళ పంట పెరిగి చేతికొచ్చే సమయంలో నష్టపోయినటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా విత్తనాభివృద్ధి సంస్థ ఏదైతే రైతులకు విత్తనాలు అందిస్తూ ఉన్నదో అవన్నీ కూడా వ్యవసాయ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విత్తనాలు, నాణ్యమైనటువంటి విత్తనాలను మేము విత్తనోత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నటువంటి పరిస్థితి మాది ఉంది. అంటే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చేసే మోసాలకు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన విత్తనాలు తీసుకొని నష్టపోయే కంటే ప్రభుత్వానికి అనుసంధానం ఉన్నటువంటి విత్తనాభివృద్ధి సంస్థ ఇచ్చే మేలైనటువంటి విత్తనాలను వాడండి అని చెప్పేసి మేము మీ ద్వారా విధంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ దేశంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఖచ్చితంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఇప్పుడు ఉన్నటువంటి విత్తన చట్టం ఏదో ఆ విత్తన చట్టంలో ఉన్నటువంటి రుసుముల వల్ల ప్రైవేట్ విత్తన కంపెనీలకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ రాష్ట్ర స్థాయిలో వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు విత్తన కంపెనీల నుండి మోసపోకుండా రైతులను కాపాడే దిశగా చట్టంలో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం, ఆల్రెడీ మాట్లాడడం ఖచ్చితంగా దీంట్లో మార్పు చేయడానికి కృషి చేస్తాం. అంటే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇచ్చే విత్తనాలు నష్టపోయినప్పుడు ఎక్కడ కూడా నష్టపోయినా మాదిరినటువంటి పరిస్థితి లేదు. కేవలం విత్తన సంబంధించినటువంటి కాస్ట్ ఇది కాస్ట్ ఇచ్చి చేతులు దుప్పుకుంటారు అంతే కానీ
ఎక్కడ కూడా నష్టపరిహారం అందించట్లేదు. అంటే వాళ్ళు జవాబుదారం లేకుండా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. కానీ మా మా ఉత్తరం వచ్చేసరికి ఒక బాధ్యత యుద్ధంతో రైతులకు అన్యాయం జరగకుండా ఒక మంచి విత్తనాలు అందించే దాంట్లో మేము వస్తున్నాం కాబట్టి దయచేసి ప్రైవేట్ కంపెనీలో నుంచి బయటకు వచ్చి ఇప్పటికైనా కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే విత్తనాలు ఉన్నాయో వాటిని వాడాలని చెప్పేసి విత్తనం చేస్తారు. చాలా దగ్గర దిగుబడి దిగుబడి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దిగుబడి వాళ్ళు ఇచ్చే విత్తనాలైనా కానీ మేము ఇచ్చే విత్తనాలు కానీ ఎక్కడ కూడా ఒక రెండు గుంటలు వ్యత్యాసం తప్పితే కానీ ఏవో 10 గింటలు 20 గింటలు వ్యత్యాసం ఎక్కడ కూడా లేదు. ఇది కేవలం మాయమాటలు చెప్పి ఇవాళ రైతులు మభ్యపేటి చేసే ప్రయత్నం చేస్తున్నారు అంతే కానీ ఇంకోటి కార్య విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం. జిల్లాలో కరీంనగర్లో విత్తనాలు సంబంధించినటువంటి ఏదైతే యూనిట్ ఉన్నదో ఆ యూనిట్ మెడికల్ కాలేజ్ తీసుకున్న తర్వాత మాకంతా కూడా దిక్కు లేకుండా ఒకటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా ప్లాంట్ నిల్వ చేసుకోవడం లేకుండా ప్రాసెసింగ్ చేసుకోవడం లేకుండా అయినటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది. కానీ తర్వాత లక్ష్మణపూర్లో ఏదైతే ఉందో చరిత్ర రూరల్ సంబంధించినటువంటిది అక్కడ ప్రాసెసింగ్ కోసం చేపట్టిన నిర్మాణం అది కొంత ఆలస్యం అవుతున్నామన్న వాస్తవం. దాన్ని కూడా ఇవాళ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ప్రశ్న చేస్తాం. దాన్ని ఒక 10-15 రోజుల్లో కంప్లీట్ అయ్యే విషయాలు చర్యలు తీసుకొని మళ్ళీ ఇక్కడ కరీంనగర్లో గతంలో ఏదైనా ప్రాసెస్ చేశాము రేపు కూడా ఈ ప్లాంట్ ద్వారా ఎట్టి పరిస్థితులలో ప్రాసెసింగ్ చేసి రైతులకు అందుబాటులోకి తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని మీ ద్వారా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం. ఇక పోతే మా ప్రభుత్వం పరంగా రకరకాలుగా కొనుగోలు మీద ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే సేమ్ నిర్ణయ సమయానికి మేము ఉన్నది 14,50,000 మెట్రిక్ టన్ను మేము కొన్నాం. మరి వాళ్ళు ఆ రోజు కొన్నది కూడా 14,14,000 మెట్రిక్ టన్ను అంటే వాళ్ళు కొన్నదానికంటే మేము ఇప్పుడు ఎక్కువ కొన్నాం. ఓ ఊరికే వారపల్లి నుంచి ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుంది ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుంది చెప్పేసి ఎగిరెగిరి మాట్లాడుతున్నాడు హరీష్ రావు కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలా. మీరు కొన్నటువంటిది ఏదైతే ఉందో నిన్నటి వరకు అంతకంటే ఎక్కువనే కొన్నా కానీ తప్ప ఇక్కడ కొనలేదు. మీకు మాకు తేడా ఏంటంటే మీరు కొన్నప్పుడు తాలు తరువు పేరు మీద 10 కిలోలు కట్ చేసి రైతులు ఇబ్బంది పెట్టి నానా ఇబ్బంది పెట్టి మిల్లర్లతో మిల్లకెళ్తాయి వేల కోట్లు లూట్ చేసినటువంటి పరిస్థితి మీది. కానీ మేము ఆ విధానానికి వచ్చిన తర్వాత రగులు కొనుగోలు చేసినాం. ఎక్కడ కూడా తాలు తరువు లేకుండా రైతులు ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేసినాం. అదే తరహాలో ఇప్పుడు కూడా ఈ ఖరీఫ్ వచ్చినటువంటి పంటను కూడా తాలు పేరు మీద ఇక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కఠిన లేకుండా ఇవాళ కొనుగోలు చేస్తూ రైతులకు సకాలంలో డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి మా ప్రభుత్వానికి. ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం దేశ వ్యాప్తంగా గర్వించదగ్గ విషయం రైతాంగం కూడా చాలా అంటే ధైర్యంగా మాకు కాంగ్రెస్ పార్టీ చేస్తారని చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కింటర్ 500 ఇయ్యడం అనేది ఇది ఎక్కడ కూడా ఎవరు చేయలే. మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గుర్తించుకోవాలా. ఆనాడు సందర్భం పెట్టాలా పెట్టాలని చెప్పేసి రైతులు అయోమయం గురించినప్పుడు రైతు సంఘాలు మేము అనేక రకాల మాట్లాడాం సంఘాలు పెట్టి ఏమి ఇస్తారన్నాం మేము 300 ఎంతో బోధిస్తామని చెప్పేసి కేసీఆర్ స్వయంగా చెప్పి కూడా ఆనాడు ఒక రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదు. కానీ మేము ఏదైతే వరంగల్ డిక్లరేషన్ లో 500 రూపాయలు ఇస్తామని చెప్పినామో చెప్పిన మాట ప్రకారం ఇవాళ ఖరీఫ్ లో ప్రతి రైతుకు 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం. 1,000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసి దాదాపు 40 కోట్లు రైతుల ఖాతాలో చేసినాం. ఇలా బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ ఏం మాట్లాడింది సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొనుగోలు సంబంధించినటువంటి ఉందో దాన్ని నిబంధనలు మాకు దాని విధంగా చేయలేం బోనస్ ఇవ్వాలని చెప్పేసి తప్పించుకోవడానికి పరిస్థితి చూస్తారు. అంటే ఎఫ్సీఏ నాస్ ప్రకారం వాళ్ళు తప్పించుకున్నారు. మరి ఇవాళ మేము కూడా అదే ఎఫ్సీఏ ద్వారా కొనుగోలు చేస్తా ఉన్నాం బాణాంతరంగా కొనుగోలు చేస్తున్నాం. అయినా మేము దాన్ని అధిగమించి 500 బోనస్ ఇస్తున్నాం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఒక గొప్పతనం చెప్తా ఉన్నాం. ఈ రైతాంగం తరఫున తెలంగాణ రైతాంగం తరఫున మేము కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే సీడ్స్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది అజమాషి విషయం కాదు. ఎంత ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా 500 బోనస్ ఇస్తామంటే రైతులు కూడా ఆలోచన చేయాలా.
నీకు ఆ రోజు రైతు బంధు పేరు 5000 ఇస్తే ఇవాళ మేము 7000 ఇస్తాం అనుకున్నా, అది కూడా చేస్తాం. కానీ ఈ బోనస్ ఇవ్వడం వల్ల 20 క్వింటాలు వేసుకున్న ఒక రైతుకి ఎకరానికి 10,000 రూపాయలు వస్తుంది. అంటే ఆ వాళ్ళు ఇచ్చిన రైతు బంధు గొప్పరా, ఇవాళ బోనస్ ఇవ్వడం రైతుకు గొప్పరా అనేది ఒకసారి ప్రతి రైతు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తూ చివరిగా రుణమాఫీ గారు మాట్లాడారు. రుణమాఫీ మీద కూడా 18,000 కోట్లు ఇబ్బందులు ఇచ్చాం, మిగిలిన రైతులకు కూడా కష్టాన్ని ఇస్తాం, రుణమాఫీ పూర్తి చేస్తాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ చివరిగా విత్తనాలకు సంబంధించి మాట్లాడేటి పరిస్థితుల్లో మా విత్తనాలకు సంబంధించిన విత్తనాలను రైతులంతా కూడా వాడాలి అనేటటువంటి విషయాన్ని మీ ద్వారా రైతులకు పేరు పేరున ప్రతి ఒక్కరు కోరుతూ థ్యాంక్ యూ.